మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో న్యాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కార్యక్రమం 3 నెలల పాటు శిక్షణ పొందిన 20 మంది మహిళలకు కుట్టు మిషన్లు మరియు సర్టిఫికెట్లను మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేంద్రరెడ్డి చేతుల మీదుగా ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండి కుట్టు శిక్షణలో రాణించి భవిష్యత్తులో స్థిరపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఏడి విజయలక్ష్మి, న్యాక్ ఇన్ఛార్జి నిజాముద్దీన్, శిక్షకురాలు భక్తమాల, మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, తహసీల్దార్ రజనీ కుమారి, కౌన్సిలర్ మల్యాల కిషన్ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నిజాముద్దీన్ ఎంపీలు, నర్సింహదేవ్ ఎంపీటీసీలు చైర్మన్ గారు, తర్వాత న్యాక్ అధికారులు, జిఎం గారు, తర్వాత గీత అధికారులందరూ ఉన్నారు. తర్వాత మీ అందరికీ కూడా మా మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి అందరూ శుభాకాంక్షలు. నిజంగా కూడా ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలరు వాస్తవాలు నిజంగా ఎందుకంటే శాంతం ఉంటుంది, మంచి భూమికి ఉన్నంత శాంతం ఉంటుంది, అందరికీ సాయం చేసే అవకాశం ఉంటుంది, సాయం చేసే గుణం ఉంటుంది, తప్పుడు మనకు నా తప్పు ఉంటుంది. అంతగానే ఇది ఏదైనా సరే వదిలేస్తే వదిలేసినట్టు అవుతుంది, దాన్ని జీరోగా చేయాలని చేయాలని తప్పున ఉంటే ఇంకా ముందుకెళ్ళగలుగుతారు. ఏదైనా సరే ఒక స్టెప్ మీదేస్తే 2 స్టెప్లు మీరు సాయం చేయగలరు, కానీ మీరే స్టెప్ అయితే ఎక్కడ ఉండాలనుకున్న అనుకో మీమే చేయరు. నేర్చుకోవాలని మీకు నేర్చుకున్నారు, నేర్పించిండ్రు, నేర్చుకున్నారు, కుటుంబ వచ్చినాయి, రేపు ఇంకేం చేయాలని ఆలోచన ముందు తప్పకుండా మా వద్ద సాయం కూడా మేము తక్కువ వేస్తాం.